2,250 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
సంవత్సరాల వరకు మొత్తము ఎంటీఎఫ్ 3924 మంది విద్యార్థులకు అధికారులకు ఫోన్ నెంబర్ ఇవ్వండి.
నీ ఇచ్చిన మీరు అక్కడ మాట్లాడండి ఇప్పుడు మాట్లాడు ఇస్తే మేము మాట్లాడుకుందాం అదే సార్ ఇప్పుడు గుంటూరు జిల్లాలో మంచినే ఉన్నాయి వచ్చేది కంపల్సరీ అప్రమత్తం కావాలి సరైన న్యాయం చేకూరాలి ఎందుకంటే ప్రభుత్వం ఎవరైతే యాదవులు ఉంటారో గరీబ వాళ్ళకు ఒరలిస్తే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కుటుంబం తోటి మంచిగా ఎదుగుతారని చెప్పేసి ఒక మంచి ఆలోచన చేసిన ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా అధికారులు చేయద్దు మీరు కూడా ఇక్కడ నుంచి అయినా కూడా ఇప్పటికైనా కూడా మీరు సంఘటన రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఇది అందరికీ వర్తిస్తుంది ఒక మండలం గారు ఒక గ్రామం గారు జిల్లా మొత్తం కూడా వారు చెప్పింది కాబట్టి తప్పకుండా మీరు చెప్పింది కూడా కళ్యాణంలో మీరు తీసుకుంటారు కాబట్టి మరొకసారి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ క్లారిటీగా అక్కడ మీకు సంబంధిత డైరెక్టర్ గారు చెవిన చెందరు వారి దృష్టికి తీసుకొని ఎటువంటి విషయాలు ఇటువంటి అవకతవకలు తాము ఇబ్బంది అని చెప్పేసి మిమ్మల్ని మా ఎమ్మెల్యే గారు మీ అందరికీ కూడా ఆదేశాలు ఇస్తూ ఎప్పుడు కూడా ఇవన్నీ జరగదు అని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని ఆదేశించడం జరుగుతుంది అవకాశం ఉంటుందని చెప్పి ఇటువంటి విషయాలను కూడా ప్రచారం కల్పిస్తూ వారికి రైతులకు తెలియజేయడం జరుగుతున్నది అట్లాని మీ దృష్టికి తీసుకొని రావడం జరుగుతున్నది గత వానాకాలం లోపల మండలాల వారీగా కొనుగోలు చేసినటువంటి ధాన్య వివరాలను కూడా మీకు సమర్పించడం జరిగింది ఈ ప్రకారంగా మళ్ళీ సంవత్సరం వరకు ఓఆర్ఎస్ పాకెట్స్ ఓఆర్ఎస్ పాకెట్లు మెడిసిన్స్ కూడా అందజేస్తామని డిఎంఎండిహెచ్ఓ గారు కోరారు సార్ సో రైతులకు సన్స్ట్రోక్ అయినా ఏదైనా కూడా ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయడానికి అక్కడ అదే విధంగా సన్స్ట్రోక్ కాకుండా చల్లని నీడ ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఐటీపీ సెంటర్స్ నిర్వాహకులకు జారీ చేయడం జరిగింది అధికారి గారు అందరు కూడా చాలా నైకాల జిల్లాలో శుభాకాంక్షలే నాకు ఈ మధ్యకాలంలో కొన్ని విషయాలలో మార్పుల గురించి మా గౌరవ మంత్రి గారు చాలా కృషి చేస్తున్నారు మీరు కూడా వచ్చి ఆ మీటింగ్లో కూడా పాల్గొనేవారు వేరే సర్పాటు కానీ దాని ముఖ్య ఉద్దేశం ఫుల్ఫామ్ అందరూ తెలుసు వీధి కానీ నిర్మూలించడం దానికే ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమం రూపొందించడానికి గౌరవ మంత్రి గారు చాలా తపన పడ్డారు కొన్ని రకాల కొంత ముందడిపోయింది కానీ ఇప్పటికి కూడా అంతలంత ఉందనుకోరు రెండవది ఈ వరిధాన్యం సేకరణ మన మహిళా సంఘాల ద్వారా జరుగుతుంది కాబట్టి మనం ముఖ్యంగా ఊళ్ళో అంతా కూడా మహిళా సంఘాలు అంటే మహిళా సంఘాలు ఈ మధ్యలో కొద్దిగా జీత మధ్య మంచిగానే కాబట్టి సర్పని మన అధికారులు మాట్లాడడం జరుగుతాం మరి ఎల్మేషన్ ఆఫ్ పవర్టీ ఇవన్నీ కావాలంటే ఎట్లయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలను దాన్ని ఆలోచన తీసుకుని మన మంత్రి గారు కూడా చాలా ముందుకే దురదృష్టం అయితే ఎక్కడెక్కడైతే మహిళా సంఘాల దగ్గర ముఖ్యంగా కొంత డబ్బు ఉందో అదేవిధంగా కొన్ని స్థలాలు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఇళ్ళకే కొన్ని పైసలు ఖర్చు పెట్టుకుని చేసింది అయితే మట్టిని సాఫ్ చేసుకోవడానికి మేము వాడుకున్నామని చెప్పి ఆనందం మా నిన్న ఇక్కడ నేను రాజకీయాలకు కొద్దిగా కొత్త వచ్చిన మొదటి మొదటిసారి తెలిసింది కానీ దాదాపు 2 సంవత్సరాలు చూద్దాం ఈ మధ్య కాలంలో కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కనీస వసతులు మీరు అందరూ చేసేస్తారు కానీ కనీస వసతుల కోసం వాళ్ళ దగ్గర 30 లక్షలు 40 లక్షలు ఉంటుంది ఏదో ఇంట్రెస్ట్ మరి కనీస వసతుల కోసం అక్కడ కొత్త వాళ్ళ టాయిలెట్స్ నిర్మించుకోవడానికి బాత్రూమ్ నిర్మించుకోవడానికి
अदे विधा अगर शेड वेस अभी एंडकाल वर्षाकाल एंडकाल पड़े बात पोलिस अदे विधा मन गौरव मुख्यमंत्री गार मन मंत्री गारे इनिटिव आशा अना फुड प्रासेसिंग इंका पे दीन पैन मुझे लक्ष्मण गार तो विषय में माटा वो सानकूल स्पदी लक्ष्मण सर वो सानकूल स्पदर इट्स नाट दट वो ओन चुनाव कृषि सानकूल स्पदे विषय अच्छे मन इकड़े अवकाश उदाहरण ग्राम अंबारपेट अरकोपल्ली सैटअप मैं चूस्ट एसआरएस कोई संवस चक्ने मूसक दादापू नागरिक ऐक्टिविटी जो अगला इंको दिन इंटर मन अग्रिकल्चर बेस्ट एरिया व्यवसाय प्राप्त काबी अ महिला कमीशन द्वारा वो डबूलो वाटी अंत डेवलपमेंट ऐक्टिविटी उपयोगा को इवीं कमीशन द्वारा चुनाव महिला संघा इन संवस स्थाक प्रजाप्रति अदे बाधपड़ा असल कमीशन एडमी दादी मैं ऐसी पका वस्तना अदे पीएससी इदे कमीशन तो कोई अभिवृद्धि कार्यक्रम मरी इन प्रत्येक मुख्यमंत्री गार दृष्टि मंत्री गार दृष्टि का बट्टी दीन पैन आलोच मैं एमएस अवॉडी उसे विद्युत सर महिला संघा विद्युत अड़क एद मुख्यमंत्री गारे आलोचन चेसो उसे कंस्ट्रक्ट रूमो अवी मैं निधु वा आलोचन चेयर निबंधन परशील मेरा अदे प्रस्तुत कोई मुख्यमंत्री गारोटा निर्णय बस मीटिंग उदाहरण अच्छा स्टार्ट दीन पैन विवरण इव्वा మొత్తం సంఖ్య 283,835 లేబర్ బడ్జెట్ 2020-21 సంవత్సరంలో బడ్జెట్ లో 10 దినాలు 67 లక్షలు కేటాయించడం జరిగింది అదే విధంగా కల్పించబడిన 10 దినాలు 46 రోజువారీ కూలీ చెల్లించారు అదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్స్ రోడ్డు మంజూరు తీసుకుంటే 3083 కుంటైనే 240 లక్షలు కంప్లీట్ అయ్యింది మ్యాజిక్ సోప్ పిట్స్ 110,608 మంజూరు చేయడం జరిగింది ఇంకా మనం ఇంకుడుకుంటారంటాం వీటిని అపూర్ణం కాబట్టి స్పీడ్ అప్ చేసి ప్రతి ఇంట్లో ఇంకుడుకుంటారు నిర్మించాలి అని సో టైం ఫార్మ్స్ ఇది రైతుల కళ్ళాలలో మనం ఇంకొక సందేశం ఏంటంటే గతంలో మండలంలో ఐఎచ్ఎల్ కంప్లీట్ 100% కావడానికి ఐటీపీ ఎస్ఎస్సీ ఉమెన్ వాళ్ళను వారం రోజులు వారంగా కట్టడం జరిగింది మేడం కూడా చాలా సార్లు విజిట్ చేసి చాలా మెచ్చుకున్నారు మండలంలో జరిగిన పని సో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఇంకుంటుంది కూడా వారం కూడా కట్టమని వారందరికీ ఎప్పటి వాళ్ళకి రుణాలు ఏమైనా ఉంటాయి కాబట్టి అలాగైనా చేసి మనం టార్గెట్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అన్ని వర్క్స్ బాగా అవుతున్నాయి ఒక సోఫిట్స్ అనేసరికి మనం టార్గెట్ తీసుకోలేకపోతున్నాం మండలం మన సాక్ష్యం తీసుకునే వాళ్ళని కూడా మనల్ని విశ్లేషించు చేస్తారు మధ్యలో అందరూ చేస్తారు శ్మశాన అయిపోయినాయి
ఇయర్ ప్రే అయ్యేట ఆ ప్రే అయ్యేట మనకు పంచేద్దాం సార్ ఈ 70% పేమెంట్ ఉండలేదు మండల వైద్యులు ఆఫీస్ పెట్టండి ఓకే సార్ కొంత టైం లోన్ పెట్టుకుందాం మా ప్రజలందరూ కూడా ఒకసారి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాం ఎందుకంటే చాలా అంశాలలో మనం నిర్జాన్ జిల్లా రాష్ట్రంలో నెంబర్ వన్ సాధిస్తూ ఉన్నాం దీంట్లో మనం ఎందుకు పెట్టుకుని ఎందుకంటే ఉండాలి కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ మీరు జిల్లా మొత్తంగా ఒక్కొక్క మండలంలో ఎన్ని సాఫ్ట్వేర్స్ మనకు చేయవలసి ఉంది తర్వాత ఆ లెక్క తీసుకుంటే ఒకసారి ఒక కొన్ని మండలాలు ఒక స్టెప్లో కొన్ని మండలాలు ఒక స్టెప్లో టార్గెట్ చేసి కంప్లీట్ 100% కంప్లీట్ చేసాం లేదు అంటే జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు మీరు జడ్పీ చైర్మన్ గారు మా ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు గారు కొన్ని మండలాలు ఎవరి కాన్స్టిట్యూన్సీలో మనం బాధ్యత తీసుకుంటారు ఒక టైం బాగుంది అనుకున్నాం ఆ ఇంటర్వ్యూలో కూడా కంప్లీట్ చేయాలి ఒక మాట నాయకులు కూడా అడుగుదాం గౌరవ శాసనసభ్యులు కూడా ఓకే అంటే మరి మనం ఒక ఫ్రెండ్స్ తీసుకోవచ్చు ఏ మండలంలో ఉన్నటువంటి ఆ మండలం ప్రజలకు కొంచెం మోటివేట్ చేసి ఈ సోప్ ఫిట్స్ మనం చాలా వెళ్తున్నాం ఎమ్మెల్యే గారు తప్పకుండా మంత్రి గారు మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం మీరు ఎట్లా చెప్తే మేము అట్లా అక్కడ టార్గెట్ పెట్టుకొని ఇవ్వడం అంటే అయిపోతుంది పేమెంట్స్ అనేది కూడా మనం చూసుకుందాం రికార్డ్ పంపించడం అంత పాస్ చేసి పేమెంట్స్ తొందరగా చేద్దాం మంచి ప్రతిపాదన ఆలోచన చేద్దాం మళ్ళీ ఒకసారి వీళ్ళు పేపర్ వర్క్ చేసిన తర్వాత మరి నిర్ణయం తీసుకుందాం అక్కడ ఈ ఐఎస్ఎల్ పర్సంటేజ్ ఎంత గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అది అయితే రైతులు ఏం ఆలోచిస్తున్నారంటే ఒకదానికి రెండు గుంటలు తరుణంలో మరి గ్రామాలకు వెళ్ళి చూసినట్టయితే కొన్ని సమస్యలు పల్లె ప్రగతిలో పెండింగ్ ఉన్నవి మా దృష్టికి వస్తున్నాయి దాంట్లో భాగంగా కొన్ని ఫెక్షన్స్ వచ్చినవి కూడా మళ్ళీ ఆగిపోయిన పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు సార్ అదేవిధంగా మరి ఇంకా మిషన్ భగీరథిలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి తాళకొత్తపేటలో కూడా అసలు కొత్తగా ఏర్పడిన ఆర్ఎన్ఆర్ విలేజ్ అది మరి నీటి సమస్య అధికంగా ఉంది అదేవిధంగా మరి పల్లె ప్రకృతి వనం అనే దానికి కొన్ని గ్రామాల్లో అర్థం తెలియట్లేదు సార్ మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కొన్ని గ్రామాలకి అతి దూరంగా ఉండడం మొక్కలన్నీ కొంచెం కూడా స్పేస్ లేకుండా పక్క పక్కనే అవి పెరిగి వృక్షాలయ్యే మొక్కలు నాటడం జరిగింది మరి పల్లె ప్రకృతి వనం అంటే మినీ పార్క్ మరి అందరూ పిల్లలు కూడా హ్యాపీగా గడపడానికి ఏర్పాటు చేసిందని అనుకున్నాం మేము మరి కొన్ని విలేజెస్లో ప్లేస్ ఉంది పాషిగా గ్రామంలో ప్రైమరీ స్కూల్లో ఎకరం ల్యాండ్ ఉంది గ్రామం మధ్యలో మరి అలాంటి ప్లేస్ సద్వినియోగం చేసుకోకుండా దాన్ని ఎక్కడో దూరంగా పెట్టేసి పెద్ద పెద్దగా మొక్కలు నాటడం జరిగింది మరి దాన్ని చూసినప్పుడు బాధ క్లారిటీ ఉంది దాని గురించి మనం పెద్ద మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళు మీ ప్రాంతం ఎక్కడైనా ఉంటే తిరిగి వాళ్ళకి మళ్ళీ నమోదు చేయించి చెక్ చేయించుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈసారి వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళు మిస్ అయితే మళ్ళీ కూడా కష్టపడతారు ఆ పని స్థానిక నాయకులు చేయాలన్నటువంటి అవసరం ఉంది రెండో విషయం కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారి మధ్యన ప్రకటించినటువంటి మూడు విషయాలు ఒకటి గతలో టీవీలు కట్టినటువంటి గొర్రెల పంపిణీ గొర్రెల పంపిణీకి సంబంధించి కూడా ఒక
मुख्यमंत्री गार प्रकट जी आलरे प्रासेस स्टार्ट तरह मन जिले रेल एम यूनिट अवी क्रमिक क्लियर दादी डिस्कशन तरह रेशन कार संबंधी मुख्यमंत्री गारु न्यू रेशन कार्ड मैं इंका आदेश रे आदेश वैसे न्यू रेशन कार संबंध विषय में रेसदार इपड़के अकेशन इकड़े वाल एलिजिबल पर्सन वाट आलरे गवर्नमेंट पंपी कलेक्टर गार द्वारा एवरकते रेसन कार एलिजिबल वाली राव जो मूड विषय इप्ड कंफ्यूजन उड़े मैं गवर्नमेंट निर्णय दीबी कंफ्यूजन उ मूड विषय में मरी मन कंफ्यूज अवसर लेकिन महिला संघाल द्वारा चाल प्रोग्रम कड़ी ना सर मन निवेदिक रूप में चाल प्रत्यक्ष ऐक्टिविटी पेपर मेरे चलिए अभी फुड प्रोसेस दुत अवकाश दीन का नायक सहकार रेडीमेड संघा उपाय बजट समस्या लेने श्रीनिधि लोन तरह बैंक लोन बैंक बजट सपोर्ट मोटिवेशन इंपॉर्टेंट मोटिवेशन लेकिन वाले गदर पड़ता है तरह इंत यूनिट पड़े प्रोडक्शन का लोन ओ यूनिट एस्टाब्लिश दाभ लाकते लोन से इबंध पड़ असल मेटी निर्लिप्त भावना अवकाश उबी वयबिटी उकीम्स वालक लाभ चो मैं प्रोडक्शन अच्छे पैस्थिफी चयवचु अभी प्रयत्न जिले में जो मे कलेक्टर गारु चेयरमैन गारु गौरव शासन सभ्युंद सहज प्रोडक्ट सर दाँ मैं इंका चाल डीपन अवसर उपे विषय ये प्राप्त में ये प्रोडक्शन वस्तु दादी मन प्रोसेस एर्पड़े बहुत गोल्लि तरह जगत्याल प्राप्त में पसुप पड़े रही है पसुप प्रासेसिंग पैकेजिंग थ्रू सहज सहज नमो क्वालिटी तरह दाखिल उन्नीस दादी पर्यवेक्षण एंकंसार गवर्नमेंट परंग निर्वहित संस्था काबी दादी पर्यवेक्षण कटे सहज ब्रांड चाल गोपे रईस प्रासेस तरह पसुप प्रासेस मैं प्राथम प्राप्त में आवा पड़ता है आवा बड़ी कदा आवा नुहल जनरल षापिंग देंगे शुभ्रमी पैकेट अंत कदा अदे प्रासेस दीं मैं प्राप्त में एवेवे अवेलबल उ वाट मध्य धनल पड़े मसाल अल्लम उपयू मिर्ची पैकेट दादापू मंडल अवेलबिटी प्रोडक्ट प्रासेस अद्भुत फलता अट्ठा नष्टा नष्टा अट्ठा खचित इनवाल्वे सपोर्टे स्थानिक न्यायक जिले मैं मॉडल
ఆల్రెడీ రెండు ప్రొడక్ట్స్ సక్సెస్ఫుల్ ఐ హెడ్ ఒకటి సీజన్ కాబట్టి ముక్తలో మాట్లాడదా ఏది మార్కెటింగ్ ఉన్నారా సార్ రండి చికెన్ మన ప్రాంతంలో చెప్పబట్టే ఎమోల్ చేస్తారు బయట ట్రేడర్స్ వాళ్ళు ప్యాకింగ్ అవన్నీ చేసి రైతులకు అవసరం ఉన్న కెమికల్ కూడా పెట్టి పంపుతా ఉన్నారు ఆ విషయంలో మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇద్దరు ధర్మారం మండలంలో ఉన్నారు పెద్దపల్లిలో కదా ఆ విషయంలో ఏం చేస్తున్నారు మన వాళ్ళకు ఈ మార్కెటింగ్ శాఖకు సమన్వయం ఉందా ఈ విషయంలో నాకు కొంత క్లారిటీ కావాలి సార్ ఇక్కడ మనం దేని కడుసుకొని అది చేసుకొని చెప్పాను మనం ఏమున్నా ఈ గురించి అక్కడ పంపిస్తున్నాం పంపిస్తున్న సందర్భంలో వచ్చేది ఇప్పుడు మయోలే సార్ అది కూడా చెప్తాను ఇప్పుడు ఏంటంటే ఎథిలిన్ అనే గ్యాస్ వచ్చింది సార్ అది ఎన్రై అనే ట్రేడ్ నేమ్ తోటి దొరుకుతుంది సార్ అంటే ఒకటి ప్లాస్టిక్ బుట్టలో మనం 20 కిలోల మ్యాంగోస్ ని పెట్టచ్చు దాన్ని ఒకటే ఒక ఎన్రై ప్యాకెట్ తోటి మాకు పెట్టచ్చు సార్ టోటల్ మనం పెట్టిన తర్వాత 3 డేస్ లో మగ్గుతుంది ఒక ప్యాకెట్ కాస్ట్ 6 నుంచి 7 రూపాయలు ఉంటుంది సార్ అయితే ఇప్పుడు మనకు జగిత్యాల అగ్రోస్ లో దాదాపు ఒక 1,70,000 ప్యాకెట్లు అందుబాటులో ఉంది సార్ మేము ఏంటంటే రైతులందరికీ తర్వాత ట్రేడర్స్ అందరికీ తెలియాలని చెప్పేసి ఒకటి హార్టికల్చర్ కార్పొరేషన్ ద్వారా ఒక ట్రేడర్స్ కి తర్వాత రైతులందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టాం సార్ అందరు కూడా ఈ ఎన్రై అంటే ఎథిలిన్ ద్వారా ఎట్లా మగ్గ పెట్టాలని దాని గురించి ట్రైనింగ్ కూడా ఇచ్చాం సార్ ఉందా మీరు మీరు రిలేటెడ్ చేసిరా ట్రేడర్స్ మీరు రిలేటెడ్ చేసిరా దీనిపైన మీ పర్యవేక్షణ ఉందా ఉన్న సందర్భంలో మీరుండగా పోలీసులకు పోయి రెడీ చేయాల్సిన అవసరమైంది ట్రేడర్స్ వచ్చి మాకు చెప్పాల్సిన అవసరమైంది ఇదంతా ప్రభుత్వం వ్యాపారస్తులు విగ్రహం పెట్టడం సంగతి ఏంటి దీని విషయంలో మీ బాధ్యత కాదా ఇలా ఇంత పెద్ద మొత్తాలు మన దగ్గర నుంచి మ్యాంగో ట్రేడ్ అవ్వబోతున్నారు 1,00,000 టన్నులు ఇక్కడ నుంచి ఎక్కువైంది 1,000,000 మంది ఇక్కడ పనిచేస్తున్నారు 100,000 మంది ట్రేడర్స్ ఉన్నారు ఇవాళ ఒక హార్టికల్చర్ అధికారి ఏదైతే సమాచారం ఇస్తున్నారో ఆ సమాచారానికి మీరు ఎందుకు ట్రేడర్స్ చేరవేయట్లేదు గౌరవ శాసనసభ్యులు రిజిస్టర్ చేశారు యాక్చువల్ గా వీళ్ళందరికీ కూడా మన దగ్గర రిజిస్టర్ అయిన ట్రేడర్స్ అందరికీ ఒక రోజు ఫుల్ డే ట్రైనింగ్ మార్నింగ్ సెషన్ ఏమో ఈ మహిళా సంఘాలు ఎవరైతే ఉంటారో ఎవరినైతే మనం మ్యాంగో పర్చేస్ దాంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నామో వాళ్ళకు ప్లస్ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రోగ్రెసివ్ మ్యాంగో గ్రో చేసే ఫార్మర్స్ కు హార్టికల్చరల్ యూనివర్సిటీ నుంచి ప్లస్ ఈ ఎన్రై ఎండిని ప్లస్ ఎవరైతే మన దగ్గరికి పర్చేసెస్ కి వస్తున్నారో వాళ్ళందరినీ పిలిపించి ఎప్పుడు ఈ మ్యాంగోని హార్వెస్ట్ చేయాలి ఎలా కట్ చేయాలి దాన్ని ఎలా స్ప్రెడ్ చేయాలి ఏ కెమికల్స్ వాడాలి ఏ కెమికల్స్ వాడకూడదు ఆ కెమికల్స్ వాడితే వచ్చే ఇఫెక్ట్స్ వీటిని అన్నిటి మీద ఒక ఫోర్నూన్ సెషన్ ఏమో ఈ గ్రూప్ కి ఆఫ్టర్నూన్ సెషన్ ఏమో మన దగ్గర రిజిస్టర్ అయ్యి ఉన్న మ్యాంగో ట్రేడర్స్ అందరికి ఇదే సెట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇదే సెట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ ద్వారా వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంతకుముందు హార్టికల్చర్ ఆఫీసర్ మార్కెటింగ్ ఆఫీసర్ అప్పుడున్న డిఆర్డిఓ అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళందరూ కలిసికట్టుగా 1 ఫుల్ డే కులాస కాలేజీలో మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అప్పుడే క్లియర్ గా చెప్పడం జరిగింది ఇది ఏదైతే చైనా రైతులైన థింగ్ అని ఏదైతే చెప్తున్నారో దట్ ఈస్ బ్యాండ్ ఐటమ్ యు షుడ్ నాట్ యూస్ సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ ఎన్రై 10 రూపీస్ కాదు 6 to 7 రూపీస్ దాంట్లో 10 ప్యాకెట్స్ వస్తాయి అవి ఆ రోజు వచ్చిన ట్రేడర్స్ అందరికి ఆ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే అగ్రో ద్వారా ఉన్నారో వాళ్ళందరికి శాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది అందరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది వాడితే ఎంత బాగుంటుంది దట్ ఈస్ ఇఫెక్ట్ అని అప్పుడు వాళ్ళందరి సమక్షంలోనే ఆ ఎన్రై మ్యానుఫ్యాక్చరర్ దాన్ని టేస్ట్ కూడా చేసి చూపించడం జరిగింది అంటే టు టెల్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ పాయిజనస్ థింగ్ ఇట్ ఈస్ సేఫ్ అటు ఎందుకంటే యాజ్ ఎ కన్స్యూమర్ కూడా మనం దాన్ని మనకు తెలియక వాడతాం కాబట్టి దాంట్లో ఈ
ఏమైతే బ్యాండ్ ఐటమ్ ఉందో దాన్ని పెట్టి రైపెన్ చేశారా లేకపోతే ఏదైతే పర్మిసిబుల్ లిమిట్ లో ఉందో దాన్ని పెట్టి రైపెన్ చేశారా అని చెప్పడానికి ఇవన్నీ కూడా క్లియర్ గా వాళ్ళందరికీ చెప్పడం లేదు. చెప్పిన తర్వాత కూడా ఒకవేళ పాతదే ఇంతకు ముందు వాడింది ఏదైతే బ్యాండ్ ఐటమ్ ఉందో అది వాడితే డెఫినెట్ గా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటా కేసెస్ కూడా మీరు చెప్పిన పాయింట్ అది కేసెస్ పోలీస్ వాళ్ళు దాని గురించి బికాజ్ ఇట్ ఇస్ బ్యాండ్ ఐటమ్ విచ్ ఇస్ బీయింగ్ యూజ్డ్ దానికి ఆల్టర్నేటివ్ లేదా అంటే ఆల్టర్నేటివ్ సఫిషియంట్ క్వాంటిటీలో ఉంది. ఇది సఫిషియంట్ క్వాంటిటీలో గవర్నమెంట్ పర్మిటెడ్ ప్రోడక్ట్ ఉండగా ఏదైతే బ్యాన్ చేసిన ఐటమ్ ని వాడితే డెఫినెట్గా పెట్టే అభిప్రాయం అంటే వాళ్ళు మీరు చెప్పిన పాయింట్ వాళ్ళందరికీ కూడా మనం ఫుల్ డే ట్రైనింగ్ ఇచ్చాము వాళ్ళకి శాంపుల్స్ ఇచ్చాము అవి ఎక్కడ అవైలబుల్ ఉంటాయో అని కూడా చెప్పాం. జగిత్యాల అగ్రోస్ లో కూడా ఉంది అన్ని చోట్ల కూడా డిఫరెంట్ మండల లెవెల్ పాయింట్స్ లో కూడా ఉంది మాట్లాడండి గట్టిగా మాట్లాడండి పిలిపియండి లేదా ఫైల్ వేయండి అది ఆయన కోసం కాదండి కట్టేది రైతు డబ్బులు మంజూరు చేపిస్తారు సమయంలో కంప్లీట్ కాకుండా ఏం లాభం ఎన్ని సార్లు చెప్తాను మేము ఏది మీకు వల్ల కూడా ఇలా లాభం చేయండి సార్ నేను సీరియస్ గా చెప్తా ఉన్నా నేను చాలా చేసిన టూ మంత్స్ లో మాక్సిమం ప్రోగ్రెస్ తీసుకొచ్చాను సార్ అతను గత ముందు ఇంతకు లేకుండా ఇప్పుడు నేను వచ్చిన తర్వాత తొందరగా పని అసలు ఫస్ట్ పని స్టార్ట్ ఎప్పుడు చేసిస్తాను నేను నిన్నప్పుడు మాట్లాడాను మాట్లాడే సంగతి కాదు పని ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ ఖచ్చితంగా మళ్ళీ చూస్తా కాబట్టి వర్షాకాలం సంబంధించిన కన్సల్ట్ చేయండి సార్ ముఖ్యపడేది నిత్య చాలకు ఎస్టిమేట్ తో ప్రపోజల్ చేయడం జరుగుతుంది అది శాంక్షన్ ఏమిటని అది టేకప్ చేయడం జరుగుతుంది వర్షాకాలం మీదనే నేను ఏమంటాను వర్షాకాలం మీదనే వాళ్ళకి ఏ ఆధారం లేదు మళ్ళీ చెరువులు దింపడానికి వర్షాకాలం ఎగువ ప్రాంతానికి దిగువ ప్రాంతానికి లిఫ్టుల ద్వారా మాత్రమే అక్కడ చెరువులు టెండర్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించారు ఏదైతే పెండింగ్ పడినదో ఆ పెండింగ్ పడినటువంటి వాటిని కూడా మీరు టెండర్కు ఎస్టిమేషన్ చేసి పంపించారా కొంత టెండర్కు పంపించారా లేదా ఇప్పుడు ప్రతిపాదన ఏమైనా పంపుతారా ఆ వివరాలు పూర్తిగా నాకు కావాలని అంటున్నా ఎందుకంటే మన సమావేశాలు పెట్టుకొని రివ్యూ పెట్టుకొని ఆ రివ్యూ అయిన తర్వాత మీ ఫైల్ అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర పోకుండా మంత్రి గారి దగ్గర పోకుండా ఈఎస్సీ గారి దగ్గర పోకుండా మేము ఎక్కడ ఫైల్ పర్సేషన్ చేస్తారు రోజులు గడుతూ ఉంటాయి నెలలు గడుతూ ఉంటాయి ఏడాది గడుతూ ఉంటాయి పది రకాలు కదా అంతా కేసీఆర్ గారి ఎవరైనా బహిరంగ ప్రకటనలో ఎటు చూసినా నీళ్ళు వచ్చినాయి పథకాలు జీవన విధానాయి ఇంత గొప్పగా ఎక్కడబడితే ఇప్పుడు మా ఊరు మీదకి మలయాళం మీద మా ఊరు పోదా అంటే అలుగుమారు మత్తడు దొక్కుతున్నాయి చెరువులు బాగు లోకాలు కూడా ఇప్పుడు ఎండాకాలంలో బ్రహ్మాండంగా పోతున్నాయి రోడ్ల దగ్గర విపరీతంగా నీళ్ళు పోతున్నాయి ఖాళీ చేస్తారు రాని వాళ్ళు రాని మండలాల వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు దానికి మీరు ప్రణాళికలు చేయకపోతే ధరగా సిద్ధం చేయండి పంపండి లేకపోతే మీ పొజిషన్ ఏంటో నాకు చెప్పవలసింది ఆ సంబంధిత ఇంకా వేరే అధికారులు అంటారు వాళ్ళు కూడా మరి చుప్పదని కార్యాలయానికి అర్జెంట్గా రా దాని మీదనే మిషన్ పరిగెత్త పైపులు ఒక రెండు గజాల వెడల్పుతో తిమ్మలేక కట్టడం జరిగింది అది తాత్కాలిక మరగానే అని అన్నారు. దయచేసి ఆ దిమ్మలను తొలగించి కింది నుంచి కట్టుకుంటేనే మళ్ళీ ప్రమాదం జరగకుంటుంటుంది భారీ వర్షాలు గిట్ట పడితే ఆ దిమ్మలు మళ్ళీ కొట్టుకపోయే ప్రమాదం ఉంది. గౌరవ మంత్రి గారు దృష్టి తీసుకున్న మా స్థానిక శాసనసభ్యులు కూడా నిత్యం రైతుల మండలం పర్యటన కూడా అదే వేలకు వెళ్తారు అక్కడ ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రహదారి ప్రమాదం ఒక ఆర్టీసీ బస్సు రావడం వలన మనిషి నిలబడితే కూడా ప్రమాదం జరిగేది ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని దయచేసి తొందరగా అది సాల్వ్ చేయాలని ఒక రైతు తన సొంత భూమి నుంచి చెరువు నుంచి వచ్చే నీటిని యూ టైప్ల
చాలా ప్రాబ్లం ఉంది వాటర్ ఇంకా అంటే గతంలో మిషన్ మహిళ ఏర్పడక ముందు ఎవరైనా హైరింగ్ తీసుకొని బోర్ బావులు అలా తీసుకొని గ్రామం చేతులని వాటర్ సప్లై చేసేవాళ్ళు ఇప్పుడు మరి నీళ్ళు ఎక్కువ అవసరం పొలాలకు కానీ కాబట్టి ఎవరు రైతులు కూడా దానికి ముందుకు రారు కాబట్టి మంత్రివర్యులు చొరవ తీసుకొని వీలైనంత తొందరలో విజ్ఞానం పెడితే బాగుంటుందని కోరుతున్నాను గౌరవ మంత్రి విజ్ఞాపన ఏంటంటే ఒక మండలం 5500 ఆవాసాలు ఉంటాయి వీళ్ళు 2500 ఆవాసాలు మాత్రమే ప్రారంభం అయింది అది 2500 ఆవాసాలకు మాత్రమే పనులు జరిగింది మిగతా 3000 ఆవాసాలకు పనులు పెండింగ్ ఉన్నాయి కొట్టలేని మ్యాక్సిమం ఈ కరోనాను కంట్రోల్ చేయవచ్చు కాబట్టి భద్రతలు ఈ నాలుగు విధానాలను పాటించి మన కరోనా కట్టడికి సహకరించాలని చెప్పి మేము ప్రజలందరికీ మరియు మన ప్రజా ప్రతినిధులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం వ్యాక్సినేషన్ సెంటర్స్ 25 ఉన్నాయి ప్రతి టీఎస్లో మేము వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది డైలీ టీఎస్లో 100 టార్గెట్ ఇచ్చాము 125 టార్గెట్ ఇచ్చాము ప్రతి సిఎస్లో 250 వరకు టార్గెట్ ఇచ్చాము ఈ డిస్ట్రిక్ట్ పట్ల హాస్పిటల్లో 250 టార్గెట్ ఇచ్చాము ఎబో 45 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ను తీసుకోవాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను బిలో 45కి యాక్సెప్ట్ చేసుకో కోవిన్ పోర్టల్ కాబట్టి 45 ఇయర్స్ ఎబో ఆధార్ కార్డులో కానీ ఏదైనా ఐడి కార్డులో 45 ఇయర్స్ ఎబో వాళ్ళ ఏజ్ ఉంటే మాత్రం కంపల్సరీ మేము వ్యాక్సినేషన్ కాబట్టి అందరి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను కోవిషీల్డ్ అయితే 6 to 8 weeks సెకండ్ డోస్ కోవాక్సిన్ అయితే మాత్రం 4 weeks తర్వాత తీసుకోవాలి మన దగ్గర ప్రజెక్ట్గా కోవిషీల్డ్ అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత సెకండ్ డోస్ 6 to 8 weeks మధ్యన తీసుకోవచ్చండి అందరికీ విజ్ఞప్తి లాస్ట్ టైం ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఈ రెండు హాస్పిటల్లో కూడా మంచి రిజల్ట్ వచ్చింది కొంత ఫైనాన్షియల్ కూడా బిల్లింగ్ కూడా తక్కువ ఉండేది ప్రజా డాక్టర్ నేను ఏ డాక్టర్ వేసినట్టే కాదు హాస్పిటల్ కాదు కానీ ఇప్పుడు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఒక డాక్టర్ ఇద్దరు డాక్టర్ ఉన్న వాటి కూడా పర్మిషన్స్ ఇప్పుడు అన్ని రకాల ఫెసిలిటీస్ లేవు ఓకే లెట్ దెమ్ రన్ కానీ వాటిని మనం ఆఫ్లైన్ అనట్లేదు అంత ఇష్టం ఉందా వాళ్ళు కానీ ఈ ప్రథమ హాస్పిటల్ చెరుమాడ హాస్పిటల్ ఇమీడియట్గా స్టార్ట్ చేసి ఒక 100 బెడ్లు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే ఈ వివిధ మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడుతుంది సార్ లాస్ట్ టైం బాగా సాధించారు నేను డైరెక్ట్గా మెడికల్ ఎడ్యుకేషన్ గారికి 2 సార్లు పర్సనల్ యూనియన్ కూడా రిక్వెస్ట్ చేశాను వారు కూడా బిసిగా మాట్లాడుతున్నారు మీరు మంత్రి గారిని కలవడానికి కలవలేకపోతే తమ దీన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన గౌరవ మంత్రి వారి గారితో మాట్లాడి ఇమీడియట్ స్టార్ట్ చేస్తే వివిధ మధ్యతరగతి వాళ్ళకి చాలా లాభమవుతుందని చెప్పి ఈ సందర్భంలో ఇంట్లో కాదు కానీ నేను సబ్జెక్ట్ పరంగా నేదర్ల సబ్ సెంటర్ను నాకు ఇమ్మీడియట్లీగా ఏంటంటే అక్కడ ఒక్కరే రాజశమన్న అయిన ఒక్కడే చూస్తున్నారు కాబట్టి దాని మీద ఉన్న డాక్టర్లను డిప్యూటేషన్ పంపించారు అది కొరుక్త మాకు అవసరం ఉన్నది సార్ ఉత్తర మండలం మళ్ళీ బ్యాక్వర్డ్ ఎందుక అది ఒకటి మీరు మాకు పూర్తి క్లారిటీ ఇవ్వాలని సభ ద్వారా సభ దృష్టికి తీసుకెళ్తాక ఒక విషయం చెప్పదలుచుకున్నా రాజేశమన్న ఇచ్చాడు ఇంతవరకు నేరాలకు ఎలాంటి అలాట్మెంట్స్ కాలేదు సబ్ సెంటర్స్ ఇప్పటికీ ధర్మపురి పిఎస్ కిందనే అన్ని అలాట్మెంట్స్ ఉన్నాయి నేరాలు దాని కింద స్టాఫ్ కూడా ఎవరు అలాట్ కాలేదు ఈయనే రికమెండ్ చేసుకుని అక్కడ నుంచి ఒక పోస్ట్ తీసుకున్నాడు తర్వాత ఒక మెడికల్ ఆఫీసర్ మొన్న రీసెంట్గా వచ్చారు కానీ మెడికల్ ఆఫీసర్ రెడీ ఆలోచిస్తూ కోర్టులలో మాకు రేడియాలజిస్ట్ అవసరం సార్ అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నది అల్ట్రాసౌండ్ ఉంది కానీ రేడియాలజిస్ట్ లేరని చెప్పి ఆ ఉద్దేశంగా అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేవన్న ఉద్దేశంగా నేను కోర్టులకు మమ్మల్ని అలర్ట్ చేస్తాను మా జిల్లాలో సుమారుగా 306 ప్రైవేట్ స్కూల్స్ రికగ్నైజ్ స్కూల్స్ ఉన్నాయి టీచింగ్ స్టాఫ్ వచ్చేటప్పటికి 2728 మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు నాన్ టీచింగ్ వచ్చేటప్పటికి ఓన్లీ 314 చూపిస్తున్నారు బట్ 306 స్కూల్ ఉన్నప్పుడు కనీసం స్కూల్కి ఒక ఇద్దరు నేను చెప్పిన తీసుకున్నా కానీ ఇంకా కొంచెం ఎక్కువ పెరిగే అవకాశం ఉంది దాంట్లో మనం డీటెయిల్స్ వెరిఫై చేయాలి మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటి అని అంటే వీళ్ళందరికీ కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా మీరు అప్లికేషన్ కలెక్టర్కి ఇవ్వాలనో లేకపోతే ఎవరో స్క్రూటీ చేస్తారో అని కాకుండా మీ సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ప్రైవేట్ టీచర్ సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా మీ నేమ్ మీరు మీ టీచింగ్ ఏ సబ్జెక్టు ఏ ఊరు
మీ మొబైల్ నెంబర్, మీ ఆధార్ కార్డ్, మీ రేషన్ కార్డ్, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవి ఈ 10th నుంచి అంటే రేపటి నుంచి 15th వరకు ప్రొవిజన్ ఇస్తారు. వెబ్సైట్ కూడా ఇస్తారు, దాంట్లో అప్లోడ్ చేయడం ప్లస్ ఆ హార్డ్ కాపీస్ని ఆ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ ద్వారా ఎన్యూఎస్ ద్వారా కలెక్టర్ గారికి పంపించే ఏర్పాటు చేస్తున్నాం. సో దీన్ని కూడా మీరందరూ అంటే యూటిలైజ్ ద్వారా తీసుకున్న డేటా ప్రకారం ఎవరైతే టీచింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడానికి. అయితే కొంతమంది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు రావచ్చు. మిస్ అయిన వాళ్ళకి ఒకటి ఏంటి అని అంటే మార్చి 2020 అంటే స్కూళ్ళు మనము క్లోజ్ చేసేనానికి, లాస్ట్ ఇయర్ కరోనా టైంలో క్లోజ్ చేసేనానికి ఎవరైతే వర్క్ చేసుకుంటే ఎవరికైతే శాలరీస్ వస్తుండేవో వాళ్ళ నేమ్స్ ఏమైనా ఈ యూటిలైజ్ లో మిస్ అయితే ఈ 2728 మంది కాకుండా మిస్ అయితే వాళ్ళకు ఒక డ్రివెన్ ఫెడరల్ మెకానిజం ఒక కంట్రోల్ రూమ్ కలెక్టరేట్ లో పెడతాం. వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా షేర్ చేస్తే మేనేజ్మెంట్ ద్వారా ప్లస్ రికార్డ్ ద్వారా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళకు కూడా ఈ 2000 రూపీస్ ప్లస్ 2000 రూపీస్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఆన్లైన్. ఇంతకుముందు మనం లాస్ట్ ఇయర్ రైస్ ఇచ్చినట్టు మైగ్రెంట్ లేబర్ పీపుల్స్ అమౌంట్ ఇచ్చినట్టు, బట్ ఈసారి ఏంటంటే ఈ దీని కూడా మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అయ్యేంత వరకు, ఏదో ఒక నెలతోటి కాదు, స్కూల్స్ ఎప్పుడైతే రీఓపెన్ అవుతాయో అప్పటి వరకు కూడా దీన్ని నిరంతరంగా కంటిన్యూ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పంచాయతీలో గ్రామ పంచాయతీలో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు శానిటేషన్ డ్రైవ్స్ పెడతా ఉన్నాం. మీరు మీద కూడా మీ మండలంలో ఒకసారి దీని మీద సమీక్షించుకోవాలి, రివ్యూ చేయవలసిందే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కేసెస్ పెరుగుతున్నప్పుడు మనకు లాస్ట్ ఇయర్ ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నామో అవన్నీ కూడా తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. మిగతావి పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కొంతమంది గౌరవ సభ్యులు ట్రైన్ ప్లాట్ఫామ్స్ గురించి ఇతర అటు గురించి కూడా చెప్పారు. మనకు 3200 ట్రైన్ ప్లాట్ఫామ్స్ శాంక్షన్ అయితే ఆల్మోస్ట్ 450 రివ్యూలో ఉంటే ఆ పరిస్థితుల్లో మీరు తీయకపోయి ఉంటే కాల్ బ్యాక్ చేయాల్సిందే మినిమం గడువు. సో ఈ కంప్లైంట్ ఫోన్స్ ఎవరు తీయలేదు అన్నది వస్తే మాత్రం డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. మీరు అందరు కూడా నంబర్స్ ఫీడ్ చేసుకోండి, అదర్వైజ్ కూడా అన్నోన్ నెంబర్ వచ్చినంత మాత్రాన ఫోన్ పికప్ చేయము అన్నది కాదు. విఆర్ హియర్ టు సర్వ్ ద పీపుల్. వాళ్ళ ద్వారా ప్రజాప్రతినిధులు ఏమైనా అంశాలు చెప్పినా కానీ ఇట్ విల్ బి ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ప్లేస్ విచ్ ద రిప్రజెంట్. సో మీ అందరు కూడా ఈ నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా ఈ ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా రెస్పాండ్ కాలేదు అన్నది రాకూడదు, దయచేసి గమనించండి. మిగతా అంశాలు కూడా సార్ ఏవైతే ఈ యొక్క ఫెడరల్ బాడీ మీటింగ్లో డిస్కస్ అయినాయో అవి ప్లస్ మిగతా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే గవర్నమెంట్ నుంచి ఎప్పటికప్పుడు వస్తుంటాయో అవి గౌరవ ప్రజాప్రతినిధుల కోఆర్డినేషన్ తోటి వర్క్ చేస్తూ ఈ డిస్ట్రిక్ట్ని ముందు తీసుకెళ్లడంలో మీ ఆధ్వర్యంలో ప్రయత్నిస్తామని. ఇప్పటి వరకు కూడా మనం డిస్కస్ చేసుకున్న అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటికి ప్రతి గడపకు అనేక సంక్షేమ ఫలాలు అందుతున్న నేపథ్యంలో వారు ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు 2 కళ్ళలాగా ఈరోజు రాష్ట్రం ముందంజలో పయనిస్తూ ఉంది. కానీ అక్కడ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే, ఆ మండలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, కాన్స్టిట్యూషన్ సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే జిల్లా పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా ప్రజాపరిషత్ ఏర్పరచుకోవడం, జిల్లాలో ఉన్న మంత్రి గారు, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు, అందరి ప్రజాప్రతినిధులు పాల్గొని వారి వారి సమస్యలు అధికార యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలను పరిష్కరించుకునే విధంగా ఒక వేదిక మనకు ఇచ్చినందుకు, ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క సభలోని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ అనేక అంశాలు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ యొక్క అంశాలు డిస్కస్తోనే విడిచిపెట్టారు కాకుండా అధికారులందరూ కూడా ప్రతి ఒక్క అంశాన్ని నోట్ చేసుకొని ఎవరైతే సభ్యులు దాన్ని క్వశ్చన్ చేసారో వాళ్ళకి వెంటనే తర్వాత అయినా కూడా మీరు రిప్లై ఇవ్వాలి. ఎందుకంటే ఏదో వచ్చిన నామకే వస్తున్న మీటింగ్స్ అనేవి జరగదు, పరిష్కారానికి వేదిక తప్పకుండా మనం అందరం కూడా ఈ యొక్క సభలో భాగస్వామ్యులం అయినాం కాబట్టి తప్పకుండా సమస్య అనేది లేకుండా పరిష్కరించే దిశగా మనం అందరం కూడా జిల్లాలో ప్రజాప్రతినిధులు అందరం కూడా సమన్వయంతో ముందుకెళ్ళాలని, అదేవిధంగా జిల్లా ప్రజా పరిషత్తు అదేవిధంగా మండల పరిషత్తు కూడా బడ్జెట్ కేటాయించిన సందర్భంగా జిల్లా పరిషత్ సభ్యుల తరఫున, మండల పరిషత్ సభ్యుల తరఫున
ద్వారా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి గారికి అదే విధంగా ఆ యొక్క సభలో నిన్న సభలో మన బడ్జెట్ ను ఆమోదించిన గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు మన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారి మరి కృషి వినలేదు ఎందుకంటే ఎమ్మెల్సీలు అందరూ కూడా స్థానిక సంస్థల వాళ్ళు ఎవరైతే ఉంటారో మన రాష్ట్రంలో వాళ్ళందరూ కవితక గారి వారి నివాసంలో ఒక తీర్మానం చేసి జిల్లా పరిషత్కు మండల పరిషత్కు నిధులు ఇవ్వాలని కోరడం జరిగింది. అందుకు కవితక గారికి మన ఎమ్మెల్సీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి అత్యంత ఇష్టమైన కార్యక్రమం అర్ధహారం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఇటు మన మంత్రివర్యులు ఈశ్వరన్న గారు పెద్దపల్లి జిల్లా అదేవిధంగా జగిత్యాల జిల్లాకు రెండు కళ్ళలాగా రథసారథిగా వ్యవహరిస్తున్నారు. రెండు జిల్లాలలో రెండు మండలాలకు వారి కాన్స్టిట్యున్సీలో ధర్మపురి కోట్ల మండల ఎంపిక కావడం వారి ఆధ్వర్యంలో రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి మనందరం కూడా జిల్లా పరిషత్ సభ్యులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మన మంత్రి గారిని సన్మానించుకొని దద్దారా కొరుట్ల మండల పరిషత్ ఎంపీడీఓ ఎంపీపీ జెడ్పీసీ వారిని కూడా ఈ యొక్క మన జిల్లా ప్రజా పరిషత్ పక్షాన వారిని కూడా మనం అవార్డు వచ్చింది. అదేవిధంగా ప్రతి మండలాన్ని కూడా ఆదర్శ మండలంగా రూపుదిద్దుకోవాలని ఒక ఉత్సాహంతో ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు పనిచేయాలి. చాలా పెద్ద తీసుకొని వారు ప్రచారాన్ని ప్రభుత్వం జరగాలనేటువంటిది మరి ఈ సమావేశం యొక్క ఉద్దేశం. ఆ విధంగా నేను ప్రజలు జరగాలనుకున్నటువంటి అవసరం దానికి తెలియజేస్తూ మరొక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని జిల్లా తరపు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా విషయాల పైన మరి మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కోవిడ్ విజృంభిస్తున్నటువంటి సందర్భంలో ప్రజాప్రతినిధులుగా మనతో పాటు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నటువంటి తరుణంలో మరింత మరి పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జాగ్రత్తలు తీసుకోవడం జిల్లాలో ఎటువంటి పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కోవడం కోసం ముందుండే విధంగా కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో అధికార యంత్రాంగాన్ని అందరూ కూడా అప్రమత్తం చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరుకుంటూ అదేవిధంగా మన జిల్లా వాస్తవంగా రాష్ట్రంలో చాలా అంశాలలో ముందున్నటువంటి జిల్లా అదే క్రమంలో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అధికారులు ప్రజాప్రతినిధులు కలిసినట్టుగా మరి పనిచేయడం ద్వారా యొక్క ఫలితాలను సాధించడం జరుగుతాం. అంతేకాకుండా ఈరోజు మరి జాతీయ స్థాయిలో మరి ఒక దీన్ దయాల్ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకోవడం వేదికలో చాలా సంతోషం. ఇది మన రెండు జిల్లాలలో రెండు మండలాలకు కావడం పెద్దపల్లి జిల్లాలో ధర్మారం మండలం మరి జగిత్యాల జిల్లాలో తొరుట్ల మండలం రెండు మండలాలు పంటలు పదవి పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే రెండు మండలాలు మనం రెండు జిల్లాలలో సాధిస్తున్నాం. అంతేకాకుండా సుంగిల్ అనేటువంటి గ్రామానికి సపరేట్ గా రెండు అవార్డ్స్ రావడం జరిగింది. ఒకే గ్రామానికి అంటే నాలుగు అవార్డ్స్ మనము రెండు జిల్లాలలో తీసుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా మరి దీనికోసం పూర్తి చేసినటువంటి జిల్లా యంత్రాంగంతో పాటు ఆ మండల స్థాయిలో పనిచేస్తున్నటువంటి నాయకులు ఎంపీటీ జడ్పీటీసీ గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు మరి అధికారులు అందరూ కూడా మరి కలిసికట్టు పనిచేయడం వల్ల ఈ యొక్క ఫలితాన్ని మనం తీసుకోగలగడం చాలా గొప్ప విషయం. ఇది మన జడ్పీటీసీ గారు వేదిక మీదకి రావాల్సి స్థానిక
हेलो जिला कलेक्टर गारी जो गारी ने पाए तो जो मत करा दे देगा तो सर अंदर सब గౌరవ ప్రజాప్రతినిధులు పత్రికా విలేకరులు అందరికీ కూడా లంచ పైన జరిగింది ప్రత్యేకంగా Okay.